ఏపీ లోకల్ టీవీ న్యూస్ నేను జయ ముందుగా హెడ్లైన్స్ అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు పూరి గుడిసెలేని రాష్ట్రాన్ని నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర పిఎస్సీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి కోవిడ్ తగ్గుముఖం పడుతున్నందున జూన్ మొదటి వారం నుండి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి పలాస నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మంత్రి డాక్టర్ సిద్ది అప్పలరాజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కోవిడ్ కేర్ సెంటర్ లో వసతులను పరిశీలించి తగు జాగ్రత్తలు పాటించాలని ఆదేశం కోవిడ్ తగ్గుముఖం పడుతున్నందున జూన్ మొదటి వారం నుండి పలాస నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి డాక్టర్ సిద్ది అప్పలరాజు అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టాలు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఈ నెల 3వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదుగా జగన్మోహన్పురం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేపట్టనున్నామని నేమం గ్రామ సర్పంచ్ సూర్యప్రకాష్ తెలిపారు రేపు 3వ తారీఖున జరగబోవు ఇళ్ల స్థలాల శంకుస్థాపన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం ఆ రోజున నేమం గ్రామంలో సుమారుగా 60 ఇళ్ళు శంకుస్థాపన జరుగుతుంది మా మంత్రివర్యులు కన్నబాబు గారు ఆదేశానుసారం నేమం గ్రామంలో శంకుస్థాపనలో పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈ యొక్క జగన్మోహన్పురాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మొట్టమొదటి ఇక్కడే శంకుస్థాపన జరిగింది జగన్మోహన్పురానికి అలాగే ఈ గ్రామంలో శంకుస్థాపనలు కూడా ఇక్కడే జరుగుతున్నాయి ఇది చాలా పెద్ద ఎత్తున సారు దీన్ని అభివృద్ధి చేయాలని చాలా కంకణం కట్టుకుని ఉన్నారు అంచేతన ఇక్కడ ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా కట్టుకోవడానికి ఎందుకంటే ఇల్లు వచ్చింది నాకు ఇల్లు కట్టుకోవాలనే ఆశయంతో చాలామంది ఉన్నారు ఐగో నిర్మాణంలో కూడా ఉన్న ఇల్లు మీరు ఎదుర్కొంటా చూస్తేనే చాలా మంచి వాతావరణం ఇక్కడ కట్టుకునే వాళ్ళందరికీ అన్ని రకాల సదుపాయాలు గవర్నమెంట్ కల్పిస్తుంది అంచేతన మంచి రోడ్లు మంచి జగన్మోహన్పురానికి చాలా మంచి పేరు కూడా ఉంది ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక సంచలనమైన లేఅవుట్ కింద తయారు చేసాం దీనికి డిటీసీపీ లేఅవుట్ కూడా దీనికి సరిపోదు అంత అలాగ అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అందించాలి జగన్మోహన్ రెడ్డి గారు అనడం దానికి అనుగుణంగా మా మినిస్టర్ గారు
దానికి తగ్గట్టే ఇక్కడ చేయించడం పనులు అన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేయించున్నారు. సార్కి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రేపు 3వ తారీఖున కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, అది అందరికీ ఈ లేఅవుట్లో అందరూ మేలు జరిగి ఇక్కడ అందరు ఇల్లు కట్టుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మా నామం గ్రామం తరఫున కోరుకుంటూ సెలవిస్తాం. టెక్కలి జగతిమెట్ట వద్ద జగనన్న ఇళ్ల కాలనీలో జరుగుతున్న పనులను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరిశీలించి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం జిల్లా సభవరం మండలం ఇరవాడలో స్వయంభూ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం భూములు 9 ఎకరాల 65 సెంట్ల ఆక్రమణకు గురైందని ఫిర్యాదు మేరకు మండల సర్వేయర్ శ్రీనివాసరావు చోడవరం దేవస్థానం ఈవ సత్యనారాయణ సమక్షంలో సర్వే నిర్వహించారు. మండలం అండి, మాది గ్రామం ఇరువాడండి. మేము తాతండ్రులు కానీ తాతలు వాళ్ళ తాతలకే తెలుసో తెలియదో మాకు తెలియదు. ఎప్పటి నుంచి మేము పిల్ల ఇంకసారి కొద్దిగా సాగులు చేస్తున్నామండి. మేము పాడి పశువు అంటే పశువులు పెంచుకొని గడ్డి కోసుకొని అట్లు మేపుకొని ఒక పాకేసుకొని ఒక పందిరేసుకొని మేము గడ్డి జల్లుకొని ఉన్నామండి. మీకు ప్రతి రైతుకి 5 సెంట్లు 10 సెంట్లు కంటే ఎక్కువ లేదండి. కొన్ని పొలిటీషన్ కొద్దిగా జనాలు చేసిన శిక్షలు అండి ఇవి. ఏం చేసినా మీదే న్యాయం అండి. మీ ప్రశ్న వాళ్ళకి మేము చెప్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి. మేము ఇరువారి గ్రామం అండి. 33లో 1, 2 సర్వే నెంబర్లో ఈ భీమలింగేశ్వర స్వామి గుడి గారి గుడికి ఆల్రెడీ గతంలో దాతలు దానం చేశారండి. అదేమో ఇప్పుడు ఎండమంటి ఈవో సత్యనారాయణ గారు వచ్చారు. వాళ్ళకి భూమి ఏదైతే ఉంది ఈ 9 ఎకరాలు 65 సెంట్లు భూమిని అప్పటికి చేయడం జరుగుతుంది. అంటే ఇది ఆక్రమ గురైందని ఫిర్యాదులు అందిన మేరకు అవునండి. ఎంతమంది ఆక్రమణలో ఉన్నారు డీటెయిల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మొదట్లో టోటల్ ఈ 9 ఎకరాలు 65 సెంట్లు బౌండరీ పెట్టేస్తుంది. మొత్తం టోటల్ సరిహద్దులు నిర్ధారిస్తున్నాం. సరిహద్దుల ప్రకారంగా ఇన్సైడ్ ఎంతమంది అయితే రైతులు ఉన్నారో అంతమందికి కూడా ఈవో గారు వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా రైతులు గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ప్రాసెస్ చేస్తారండి. ఆన్ రికార్డ్ ఎస్టంటే 9 ఎకరాల 65 సెంట్లు అండి. సర్వే నెంబర్ 33లో 1 మరియు 2 అది కాక 167లో 20 13 సెంట్లు 115లో 9 21 సెంట్లు అండి. ఇది టోటల్గా ఈ భీమలింగేశ్వర స్వామి వారికి గతంలో దాతలు ఇచ్చారండి. అది ప్రజెంటు భూమి ఆక్రమణలో ఉంది. అది ఈవో గారికి ఏమో మేము బౌండరీ ఏదైతే రికార్డు దాఖల బౌండరీ ఏదైతే ఉందో రికార్డు దాఖల బౌండరీ వాళ్ళు చూపించిన సరిహద్దులు గుర్తించి చూపిస్తున్నామండి. మొత్తం ఎవరైనా కౌలు చేసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్లో వసతులను పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఐ పోలవరం మండలం కేసనకురు పంచాయతీ లింగాల తోము వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 23 మద్యం కేసులు ఎక్స్ఎస్సీఐ నాగవల్లి స్వాధీనం చేసుకున్నారు. కేసనకురు లింగాల తోము సమీపంలో గల ఆక్వా చెరువుల వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2 లక్షలు విలువ చేసే 23 మద్యం కేసులను ఎక్సెస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ నాగవల్లి మాట్లాడుతూ, కరోనా పేరు చెప్పి అనేక మంది గోవాలో తయారైనట్లు లేబుల్స్ ఉన్న అక్రమ మద్యాన్ని ఇష్టానుసారంగా తరలిస్తున్నారని అన్నారు. చట్ట విరుద్ధంగా మద్యం తరలించినా కలిగి ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హలో చెప్పండి. పెదపూడి మండలంలో రోజుకొక గ్రామం చొప్పున 104 వాహనం ద్వారా మెడికల్ టెస్టులు చేయడం జరుగుతుందని 104 డాక్టర్ షారోన్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ షారోన్ మాట్లాడుతూ, ప్రతి నెల విజిట్లో భాగంగా గ్రామానికి వెళ్ళి బీపీ షుగర్ చెక్ చేసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పెదపూడి గ్రామంలో సుమారు 60 మందికి బీపీ షుగర్ చెక్ చేయడం జరిగిందని, హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడేవారు 104 వెహికల్ దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. పెదపూడి మండలానికి 104 తరఫున మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను అండి. ఇక్కడ ప్రతి నెల కూడా ప్రతి ఒక్క విలేజ్ని మేము విజిట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క విలేజ్ని విజిట్ చేస్తూ ఉంటాం. సుమారు 25 నుంచి 26 విలేజెస్ వరకు కవర్ చేస్తూ ఉంటాం. సో ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క రోజు వెళ్ళి బీపీ చెక్ చేస్తూ, షుగర్కి చెక్ చేస్తూ, రెండింటికి సంబంధించిన మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి మేము ఇవ్వడానికి సహాయపడుతూ ఉంటాం. అదే కాకుండా ఇతర కంప్లైంట్స్కి కూడా మేము చూస్తాం, దానికి కూడా మెడిసిన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఈ పెదపూడి గ్రామంలో ఈరోజు మేము ఉన్నాము. మా టీంలో మెడికల్ ఆఫీసర్తో పాటు ఒక డీఈఓ, అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే ఒక డ్రైవర్, వెహికల్ డ్రైవర్, అలాగే మాతో పాటు ఏఎన్ఎంస్, ఆ ఏరియాస్కి సంబంధించిన ఏఎన్ఎంస్ అండ్ ఆశా వర్కర్స్ కూడా మాతో సహాయం చేస్తూ ఉంటారు. దాంతోపాటు అంగన్వాడీ టీచర్స్ కూడా మాతో ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ముందు రోజే ప్రజలకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ డే వెహికల్ వస్తుంది అని. సో ఆ నెక్స్ట్ డే ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ప్రజలు వచ్చిన తర్వాత మేము వాళ్ళకి సేవ అందించడానికి మాకు అవకాశం దొరుకుతుంది. దగ్గర దగ్గర 50 నుంచి 60 మంది వరకు వస్తూ ఉంటారు. ఎక్కువగా మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఎందుకు అంటే 104 పెట్టడానికి కారణమే మిస్ అయిపోతున్న హైపర్ టెన్షన్ కానీ, మిస్ అయిపోతున్న డయాబెటిక్ కేసెస్ని బయటకు తీసుకురావడమే మాకు మొదటి రీజన్. సో కొంతమంది చాలామంది వరకు హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేసుకోలేకుండా ఉంటున్న వారికి మేము ఇక్కడే బండి దగ్గరికి, మా వెహికల్ దగ్గరికి వస్తూ ఉంటే వారికి మేము టెస్ట్ చేసి షుగర్ ఉందా లేదా చెప్పడం, ఒకవేళ ఉంటే అక్కడి నుంచి మేము మెడిసిన్ స్టార్ట్ చేయడం,
బీపీ చెక్ చేయడం దాన్ని బట్టి మెడిసిన్ స్టార్ట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. యూజువల్గా మేము చేసేది బీపీ అండ్ షుగర్ టెస్ట్ మాత్రమే. అదే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా చూస్తాం, యాంటీనేటల్ కేర్ ఇస్తాము, పోస్ట్నేటల్ కేర్ ఇస్తాము, ఈసీజీస్ తీస్తాము. సో ఎక్కువగా దీని వెనుకున్న కారణం ఏంటి అంటే మరుగుపడుతున్న ప్రతి ఒక్క హైపర్ టెన్షన్ కేసుని, ప్రతి ఒక్క డయాబెటిక్ కేసుని బయటకు తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడమే దీని వెనకాల ఉన్న ముఖ్య కారణం. ఈ కొత్తపల్లి మండలం కోమరగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్ కండిపల్లి సత్యశ్రీ ఏర్పాటు చేసిన 12 పడకల ఐసోలేషన్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ చిన్న వయసులోనే గ్రామ సర్పంచ్ పదవికి ఎన్నికై నిరంతరం తండ్రి నోకరాజు అడుగు జాడల్లో నడుస్తూ గ్రామ అభివృద్ధికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న కండిపల్లి సత్యశ్రీని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, గ్రామ పెద్దలు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒకే చోట లాంగ్ డిస్టెన్స్ అయిపోవడం వల్ల ఇప్పుడు మనకు కార్నర్ చేయంటియు ఇలాంటి విలేజెస్ నుంచి కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉందని గవర్నమెంట్ స్కూల్స్ని ఐసోలేషన్ సెంటర్స్ని తీసుకుంది. దానిలో భాగంగానే ఈరోజు ఊరు పెద్దలందరూ కూడా కలిసి బెడ్స్ అంటే మామూలు బెడ్స్ ఈ కోవిడ్ సర్వీస్ వరకు ఉంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు యాజ్ పర్ మీటింగ్ ప్రకారం, కానీ ఊళ్ళో పెద్దలు అందరూ కొంచెం సాయం చేయడం వల్ల ఈ 12 బెడ్స్ కూడా పర్మనెంట్గా ఫర్దర్గా పిహెచ్సికి యూస్ఫుల్ అయ్యేటట్టుగా ఈ బెడ్స్ని మేము పెట్టాము. ఇంకొక రేపు కానీ ఎల్లుండి కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంటుంది. ప్లస్ ఇద్దరు డాక్టర్స్ కూడా పిహెచ్సి నుంచి మనకు ఉన్నారు. ఎమర్జెన్సీ టైంలో కూడా వాళ్ళ సర్వీస్ మనకు ఉంటుంది. థర్డ్ వేవ్ అనేది ఒకటి వస్తుంది వస్తుంది అని అంటున్నారు. అది రాకుండా, మన వరకు రాకుండా మనం అంటూ ప్రయత్నించి శానిటేషన్, సోషల్ డిస్టెన్స్ అని అన్నీ పాటించి ఆ జోన్లకు మనం వెళ్లకుండా మనల్ని మనం సంరక్షించుకోవాలని నా విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొమరగిరి సర్పంచ్ గారు అనుకోండి, అది చిన్న వయసులో సర్పంచ్ అయ్యి ఈరోజు ఎంత మంచి కార్యక్రమం. వారి నాన్నగారు మాజీ ఎంపీటీసీగా ఎన్నో రాజకీయ అనుభవం కలిగినటువంటి నోకరాజు గారు అమ్మాయి ఈరోజు ఎంత మంచి కార్యక్రమం ఏదైతే అందరినీ కలుపుకుని మా వైఎస్ఆర్సీకి ఊళ్ళో పెద్దని అందరినీ కలుపుకుని సర్పంచ్గా అవడమే కాకుండా ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనే కూడా క్వారంటైన్ సెంటర్ని పెట్టాలంటాం. దాంట్లో భాగంగా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి స్కూల్లో 12 బెడ్లని ఫర్దర్గా కూడా యూస్ఫుల్ ఈ ఉపయోగించుకునే విధంగా ఇద్దరు డాక్టర్స్ పర్యవేక్షణలో ఈ క్వారంటైన్ సెంటర్లో అందరికీ కూడా కరోనా నివారణకు అందుబాటులో ఉండేలాగా స్టాండ్ బై కింద ఏదైనా అత్యవసరం అయితే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ద్వారా ఆక్సిజన్ ఇచ్చి తద్వారా వారిని ఆదుకునే దిశగా ఏర్పాటు చేసినటువంటి ఈ మంచాలు సొంతంగా తయారు చేసి చేయించి అలాగే పరుపులను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పేషెంట్కి ఇబ్బంది లేని వాతావరణంలో మంచి వెంటిలేటర్స్ ఉన్న పరిస్థితుల్లో మంచి వాతావరణంలో ఈ క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేయడంలో సర్పంచ్ గారి యొక్క నిజంగా అభినందిస్తాము. కండేపల్లి నోకరాజు గారు వారి అమ్మాయి సర్పంచ్ గారికి, మా వైఎస్ఆర్ నాయకులకి, శ్రేణులకి, అందరికీ కూడా నిజంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు నిర్మించి పూరి గుడిసెలేని రాష్ట్రాన్ని నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే, రాష్ట్ర పియూసీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ ద్వారా జరిపే గృహ నిర్మాణ భూమి పూజ ఏర్పాట్లు మంగళవారం జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఆలమూరు చేరుకొని లేఅవుట్లో జరుగుతున్న పనులను కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డితో కలిసి పరిశీలించారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, జాయింట్ కలెక్టర్లు రాజకుమారి, కీర్తి చేకూరి, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, డిఎల్డిఓ రత్నకుమారిలతో వారు సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మిన శ్రీనివాస్,
రాష్ట్ర వైఎస్ఆర్ సేవాదళ సంయుక్త కార్యదర్శి చల్ల ప్రభాకర్ రావు, తహసీల్దార్ లక్ష్మీపతి, మండల ప్రజాపరిషత్ ఏవో టీవీ సురేందర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ జేజ్బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పోచమ్మ, ఆర్ఐ జానకి రాఘవ, డిప్యూటీ తహసీల్దార్ జానకి రామయ్య, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి నాకు ఇట్లా చూడంగానే నేను అటు ఇటు దిక్కులు చూడడం అవసరం లేదు. మొత్తం నాకు కనపడే విధంగా మీరు అక్కడ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. బెనిఫిషరీస్ కూడా ఏదైతే ఉందో ప్రతి ఇంటి దగ్గర ఇది, ప్లస్ వాళ్ళ రిలీజియన్ బట్టి ఫౌండేషన్ కార్యక్రమంలో నవధాన్యాలు వేయటాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎవ్రీథింగ్ షెల్ బి ఫాలో. అది పక్కగా మనము చేసుకుంటే సరిపోతుంది. బీఓకు సంబంధించినటువంటి మాత్రం డబ్బులు ఎంత ఇస్తారు ఏంటి వాళ్ళకు కూడా ఇప్పించండి. సరే మా డీటెయిల్స్ నాకు అవసరం లేదు, అది చూసుకుంటే సరిపోతుంది. మా ఆర్డబ్ల్యూఎస్ నుంచి మీరు ప్రతి బోర్ దగ్గర కూడా పుట్ దట్ బోర్డ్, అంటే బోర్ నెంబర్ 1, 2 లేకపోతే ఏదైనా పెయింటింగ్ కానీ అది వేసి. ఎలక్ట్రిసిటీది మాత్రం నిజం చెప్తున్నాను, మీది హైలైట్ కావాలా, ఎందుకంటే మిగతా అవన్నీ స్ట్రక్చర్స్ ఏం లేవు, మీదొక్కటే పోల్స్ ప్రాపర్ గా ఎవ్రీ కార్నర్ లో. కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు తమ వంతు సహాయంగా 20 ప్యాకెట్ల నిత్యావసర సరుకులను కాకినాడ ప్రెస్ క్లబ్ సేవా కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాధికార సంస్థ కోచెస్ మాట్లాడుతూ, జర్నలిస్టులు కరోనా పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తూ తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో వారికి అండగా నిలవాలని తామంతా భావించి ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కాగా సాయం అందించిన కోచ్లకి ప్రెస్ క్లబ్ సేవా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్లు పి సురేష్ కుమార్, పివిఎస్వి ప్రసాద్, డిఎంఎం శేషగిరి, ఎం అక్షిత్ కుమార్, కె జగదీష్, ఎన్ సురేష్, ఎస్కె మనోహర్, విఆర్ రుద్ర, పివివి ప్రసాద్ రెడ్డి, పిబి నాగేంద్ర కుమార్, ఎం లక్ష్మీనారాయణరావు, కె కనకదుర్గ, బిఎస్కె చైతన్య, బివిజి నాగేంద్రన్, ఎస్ నారాయణరావు, వి సురేష్, కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరోనా పాండమిక్ చాలా దారుణంగా ఉంది. ఈ వ్యవస్థలో జర్నలిస్టులు చాలామంది మన ఈ కరోనా వ్యాధితోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్న టైంలో తరుణంలో మమ్మల్ని జర్నలిస్టులు కొంతమంది అప్రోచ్ అయ్యారు, ఈ జాతరానికి సహాయం చేయడం. ఇందులో భాగంగా కరోనాతో ప్రెస్ క్లబ్ సేవా కమిటీకి ధన్యవాదాలు తెలియజేసి వాళ్ళకి అందజేస్తారు కదా, ప్రెస్ క్లబ్ సేవా కమిటీకి వీటిని మేము అందజేస్తాం. థ్యాంక్ యూ. జాతీయ విపత్తుగా మారిన కరోనా వేవ్ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించని ప్రభుత్వం కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యలు తెలుపుకునే ధర్నా విధానానికి వినతులకు రసీదులు ఇచ్చే ఏర్పాటు లేకుండా నిషేధాజ్ఞలు పాటించడం అనుచితమని కాకినాడ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు అన్నారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ, కరోనా వలన అన్ని రంగాల్లో ప్రజలు అవస్థలు తీవ్రమయ్యాయని, సమాజం ఎదుర్కొంటున్న వేతలను ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి తెలియజేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రజా సమస్యలు మరింత పెరిగిపోతున్నాయని అన్నారు. కలెక్టరేట్ వద్ద నిషేధాజ్ఞలు సడలించి నిర్దిష్ట రీతిలో వ్యక్తుల సంఖ్య మించకుండా నిబంధనల అమలుతో ప్రజా సమస్యల ధర్నాకు అనుమతించాలని కోరారు. పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కరోనా సాకుతో భంగపాటుకు గురి చేయడం అప్రజాస్వామికమన్నారు. కలెక్టరేట్ వద్ద వినతి పత్రాలు స్వీకరించి జవాబుదారీగా రసీదు ఇచ్చే విధానం అమలు చేయించాలని, ప్రజాహితం కోసం న్యాయస్థానాలు సుమోటోగా కలుగు చేసుకుని స్పందించాలని కోరారు. కరోనా వేవను జాతీయ విపత్తుగా ప్రభుత్వం భావించి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి అత్యవసర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అటువంటి ఏ పని చేయకుండా కేవలం నిషేధాజ్ఞలు మాత్రం పాటించేటువంటి చర్యల వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కరోనా వైద్యం, ఆసుపత్రులు, శ్మశానాలు, అంబులెన్సులు, ఈ సమస్యలన్నీ కూడా ఒకవైపు ఉంటే మరోవైపు అన్ని రంగాల్లోనూ కూడా సమస్యలు తీవ్రతరమయ్యి జటిలమయ్యి ఎవరు ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వానికి మరి గవర్నమెంట్ గెజిట్ గేట్ అయినటువంటి కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి సమస్యలు తెలియజెప్పినటువంటి అవకాశాల ద్వారా వీటి పరిష్కారాలు జరిగాయి.
కానీ ఇప్పుడు నిషేధాజ్ఞలు పెట్టి అక్కడ ధర్నాలు చేసేటువంటి అవకాశం లేకుండా చేశారు. అదేవిధంగా ప్రజా వినతులకి రసీదులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా లేకుండా చేశారు. దీనివల్ల ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతూ ఉంది. జిల్లా పరిషత్ సెంటర్లో అనామకంగా అక్కడ ప్రజా సమస్యల్ని గుంతెత్తుకోవాల్సినటువంటి దుస్థితి దాపురించింది. ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి కానీ మేయర్ గారు కానీ మరే ప్రజాప్రతినిధి అయినా సరే కూడా క్వారంటైన్కి పరిమితమయ్యి వాళ్ళు జూము మీటింగుల ద్వారాగా అండర్ గ్రౌండ్ మేనేజ్మెంట్ వ్యవహారాల ద్వారాగా వాళ్ళు నిర్వహణ చేస్తూ ఉన్నారే తప్ప ప్రజలను నేరుగా కలుసుకునేటువంటి అవకాశం, ప్రజలు నేరుగా వచ్చి వినతులు ఇచ్చి స్వీకరించేటువంటి కార్యక్రమాలు ఆఖరికి ప్రభుత్వం కరోనా సోకి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఆక్సిజన్ అందజేయాలనే ఉద్దేశ్యంతో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆకాష్ సహకారంతో జగంపేట హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అందజేశారు. ఈ సందర్భంగా జగంపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జగంపేట పరిసర ప్రాంతాల్లోని ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరమైతే హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ ఆక్సిజన్ పరికరాలను ఊపిరి పేరుతో అందించిన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆకాష్కు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జగంపేట హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు చక్కపల్లి ఆకాష్, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ నుంచి. సో ఈ కరోనా టైంలో చాలామందికి ఆక్సిజన్ లాక్ ఇబ్బంది పడుతున్నారు. సో చాలామంది ఇబ్బంది పట్టి హాస్పిటల్కి వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ మళ్ళీ ఇబ్బందులు పడి మళ్ళీ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో అలాగే హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాలు గట్ట కోల్పోకూడదని చెప్పేసి ఈరోజు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ జగ్గంపేటలో అందజేయడం జరుగుతుంది. సో దీనికి ఎవరైతే 85-95 ఆక్సిజన్ లెవెల్స్ ఉండి వాళ్ళకి ఆక్సిజన్ అవసరమైతే జగ్గంపేట టీంని సంప్రదిస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళు, సో వాళ్ళకి వెంటనే అందజేస్తారు. సో అలాగే చాలా కేసెస్ వస్తాయి, చాలా కేసెస్ పెరుగుతున్నాయి. సో చాలా మాకు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మా వరకు ఎంత చేయగలం అంతవరకు మేము చేస్తున్నాము. దాని మీదకి ఇంకా మాకు ఎంత సాయం అంతే అంతగా మేము ఇంకా చాలా కృషి చేసి అందరికీ ఆక్సిజన్ అందించేలా మేము చూద్దామని చెప్పేసి అనుకున్నాము. ఈ ప్రాజెక్ట్ సపరేట్గా ఊపిరి అని పెట్టామండి, ప్రాజెక్ట్ ఊపిరి. ఇందులో భాగంగా ఒక 30 కాన్సన్ట్రేటర్స్ వరకు మనం ఆంధ్ర అండ్ తెలంగాణలో రెండాటిలో మన ఫౌండేషన్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరఫున అందజేసాము. సో ఇంకా అలాగే వేరే ప్లేస్లో కూడా మేము చేద్దామని అనుకుంటున్నాము. సో దీనికి అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు సిద్ధు. ఈ కరోనా కాలంలో ఆక్సిజన్ కొరత చాలా ఉండడం వల్ల మన చుట్టుపక్కల ప్రాణాలే చాలా కోల్పోవడం బట్టి మేము చూసాము. ఆక్సిజన్ కొరతని ఎలా తగ్గించాలి అని ఆలోచించగా మన ఈ హెల్పింగ్ హార్ట్స్ అనే సంస్థని, మన హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఆక్సిజన్ మీటర్ కోసం కోరడం జరిగింది. అండ్ వెంటనే ఆకాష్ అన్నయ్య దీన్ని ఒప్పుకొని మనకంటూ ఒక ఆక్సిజన్ మీటర్ ఇచ్చాడు, కాన్సన్ట్రేటర్ ఇచ్చాడు. అండ్ అలాగే ఈ దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ హెల్పింగ్ హార్ట్స్ అనే ఫౌండేషను ఊపిరి అనే ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. ఆ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అన్నీ దాదాపుగా ఇప్పుడు ఒక 30 పైనే వీళ్ళు హెల్పింగ్ హార్ట్స్ అనే సంస్థ డొనేట్ చేయడం జరిగింది. అదే భాగంగా మనకు కూడా ఈరోజున జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్కి టీమ్కి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే ఆకాష్ అన్నకి అండ్ ఊపిరి అనే ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఎంతోమంది ఊపిరి పోస్తున్న హెల్పింగ్ హార్ట్స్ సంస్థకి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.